పెరుగుతున్న నిత్యావసర ధరలపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ కూడలి వరకు నిరసన ర్యాలీ సాగింది. తాడుతో కారును లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పట్టణంలో గల ప్రధాన రహదారిపై రాస్తో రోకో నిర్వహించి పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి ఓదార్పు యాత్రని చాలా విషయాలు చెప్పారు, చాలా ప్రజలకు చాలా చేస్తానని చెప్పారు. గద్దె ఎక్కిన తర్వాత ఓదార్పు మర్చిపోయారు, ప్రజల గురించి కూడా మర్చిపోయారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రిని అయ్యానని కూడా మర్చిపోయి దర్బారులు నడుపుతూ ఉంటారు, కానీ ప్రజలు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వారికి తెలియటం లేదు. వారి తాలూకా ఎవరైతే ఉన్నారో, ఇవాళ మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవేళ వాస్తవాలు చెప్పే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు. ఇవాళ చూస్తూ ఉంటే ముఖ్యంగా ఈరోజు 1000% నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెట్రోల్ గ్యాస్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా 1000% పెరిగినాయి. 100% కాదండి, 1000% పెరిగినాయి. పెరిగిన ధరల కోసం కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంత్రులు కానీ ఎక్కడా మాట్లాడరు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడరు. అసలు ఎందుకు ఎంత మౌనంగా ఉంటున్నారో వాస్తవాలను అంగీకరిస్తూ ఉన్నారు. మౌనంగా ఉండి నమస్కారం. ఈ కార్యక్రమంలో భాగస్తున్నటువంటి మా పెద్దలు జగదీష్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ దినం మన పార్వతీపురం నియోజకవర్గంలో పెట్రోల్ గ్యాస్ ధరల మీద, నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే బాధుడు. ఆ బాధుడితో పాటు జే ట్యాక్స్ అంటే జగన్ గారి తాలూకా ట్యాక్స్. ఈ విధంగా ప్రతి అంశంలో చూస్తూ ఉంటే మరి గౌరవ మా జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పెట్రోల్ ధర పెరిగినప్పుడు ఆయన నిన్న ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మరి 4 రూపాయలు మా పెద్దలు చెప్పినట్టుగా తగ్గించారో, అదేవిధంగా అప్పుడు మా ముఖ్యమంత్రి గారు డీజిల్ పెట్రోల్ మీద 2.5 రూపాయలు 3 రూపాయలు తగ్గించాడు. అయితే నేననేది ఒకటే చెప్తా ఉన్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత ఉంది. రాష్ట్రం మీద ఏమవుతో చూడవలసిన అప్పులు చేస్తున్నారు. 4000 కోట్లకి ఈరోజు సుమారు 4000 కోట్లకి రసీదులు లేవు, బిల్లులు లేవు. అంతేకాక నేను 1000 ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, బుడ్డికి డబ్బులు ఇచ్చాను అని చెప్తే కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో ఈటి బాధలు ఒకసారి గమనించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఏదో కరోనా వచ్చింది, కేజీ 5 కేజీలు చొప్పున బియ్యం ఇస్తున్నామంటే చాలదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి కలిగి ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టి ప్రజలు పడుతున్నటువంటి ఈటి బాధలు దృష్టి పెట్టి కోసం మనం చేస్తూ ఉన్నాను. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉంటే నేను ఉంటే ఇలాగుండాలని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు గంగవరం ఎయిర్పోర్ట్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేదా అమరావతి రాజధాని కానీ అన్నింటినీ రద్దు చేసి ఏవైతే ప్రైవేటు భూములు ఉన్నాయో అన్నింటినీ కబ్జా చేయడానికి వైజాగ్ ఋషికొండను కలిపి ఆయన వశం చేసుకుని చూస్తాం తండ్రంలో. మరి ప్రత్యేకంగా మాదైతే ఒకటే డిమాండ్, ప్రజల తాలూకా బాధలు గమనించాలి, ప్రజలు పడుతున్న కష్ట సుఖాల్లో కూడా భాగస్వామి అవ్వాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల కష్టకాల్లో భాగస్వామి అవుతుంది తెలియజేసుకుంటూ, ఈ బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి జగన్ గారు స్వస్తి చెప్తారా లేదా గద్దె దిగుతారనేది నినాదంతో మీ ముందు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.